అయ్యో అగో, ఏం గుంజుడ్రా ఇది, ఈ గేటు పోతా నేను. ఎటు పోవద్దని కాదే, ముగుదాడేసింది. ముగుదాడా? నీకు మనిషి లెక్క కనబడుతున్నా, బర్రెల లెక్క కనబడుతున్నారా, ముగుదాడేసినా అంటున్నావు? ఏందే రానా, నీ అక్క సరిపే జరితే సీసీ రోడ్ గర్తవు. అగో కొడతానే పట్టుకత్తున్నావురా, మల్లరా అంటున్నావే, ఏదో చిన్న పొరువ నువ్వుకుంటున్నా. హా, లేకపోతే ఏం చేస్తావురా, సంపేత్తువా? నేను మా ఇంటికి పోతా. అయ్యో నీ దయ్యనే, అంటే అంటే గాని అందరు ముంగటానికి నా ఇజ్జది పోతుంది. హా, బాడుకో అన్నప్పుడు ఏమైందిరా? అది మీ ఊరు, ఇది మా ఊరే, అట్లా అనద్దు. దా ఆగో ఆగో, మళ్ళీ గుంజుకపోతాడు, మెల్లగా రా. దాయే, హలో హలో హలో, నీ ఫోను పాడువాడా, అరే నీ ఫోన్ తీసుకపోయి కోట్లింగాల కోనెట్ల వారేరా, ఇనత్తలేదు. ఓ కోటి బావా, గా పైసలు ఏవాయిగా, తినే తింటావు ముఖం మార్తవేంది ఎర్రా బావా, అడ్డి పైసలు ఇయనే పడితే. అడ్డి పైసలు మా ఇస్తున్నావు గానీ అసలు అన్నే పెడుతున్నావు, ఇంకెన్ని రోజులు ఆగాలే? ఆగరాదు, ఉత్తకుంటున్నావా ఏమన్నా? ఎందుకుంటా బావా, నా బేరమే అడ్డి బేరమే. మరి ఆగు, ఎటువో నీ పైసలు ఎగిరిత పడకు. ఓ కోటి బాబు, కోడలు తెత్తున్నా. రాయే, ఎట్లుందే కోడలు? మంచిగానే ఉందిరా, తాడు తెంపుకున్న దూడలెక్క. అవురా, మందితో మాట్లాడిపిస్తానే పట్టుకొచ్చినావురా ఇక్కడికి. మంది ఇవ్వలే, మా చిన్న బాపేనే. అయితే తాడు తెంపుకున్న దూడ అంటాడా? నువ్వేమంత మంచుకున్నావు, బట్టకుండా పెట్టుకొని. అయ్యో మీది మీది కోవర్తిపోయిందే, నీకు మామైతాడే. నువ్వు జరుగురా బాడుకోవు, మామైతే కోడల్ని అట్లా అనొచ్చినారా? బాడుకో వనకి బుదట్లనే బొంద పెడతా, నీ అక్క ఏదో అంటే అన్నడి. నువ్వు మళ్ళోసారాను మందిర మానం తీస్తా, దూడరా నేను. నువ్వైతే రాయే, నువ్వు తిట్టబడుతున్నా మానం తీయబడుతుంది. అబ్బా ఏం పోరే, ఆనవాడు గెలిసినట్టు చేసే. అయ్యో ఎన్ని రోజులే గుర్తుందో, నేను చూడనా. అయినా గదేం మాటనే బావా, పుసుక్కన దూడ అంటివి. ఏమోనే బావా, నేను కూడా ఆనాలని అనలేదే, కళ్ళతో చూడంగానే కడపకెళ్ళా మాట వచ్చింది దూడ అని. బాగానే కోపం వచ్చినట్టుంది పొల్లకు. రాదా ఏ బావా మరి దూడ అంటే. ఇదే నా ఇంద్రభవనం. అయ్యా అట్టి రేకులేనా? రేకులనకే, ఈ రేకుల కోసం ఎన్నో రోజులు దేకినా దేకినా. అవ్వో ఈ రేకులకే గంత దేక్తే ఇక స్లాబ్ పోతే ఇంకెంత వాక్తవో. దేకుడు పాకుడు పక్కకు పెట్టు గాని మనం మొదటి రాత్రి జరుపుకుందామే, మనం మొదటి రాత్రి జరుపుకుందామే. మా జరుపుకుందాం గాని వండుతుంది కడుపు, ముందుగా దీని సంగతి చూడు. ఆగరాదే, మునక్కాయలు తెత్తా, అచ్చవరకల్లా పేగట్టుకొని ఉండు. ముందుగా నువ్వు పోయిరా, పోరా ఉండకూడగా. అయిపోయి సరసం, మొదటి రాత్రి కదా కట్నే అంటది. అబ్బా ములక్కాయ ఇయ్యలా తిను. నీ బొందరా, నీ బొంద కమ్మగుంది తిను. అయ్యో అంతగానా మురవకు, ముందుగా ములక్కాయ తిను. అయ్యో తింటున్నానే. అరే తిననే పడితే కదా, మళ్ళా తిను తిను అంటున్నావు, నువ్వైతే తిను. తింటున్నానే, నువ్వైతే మంచి సఫరి. అగో ఇంకా పెద్ద తీసుకో, ఇంకా పెద్ద తీసుకో. ఏ తింటున్నా. అబ్బా అబ్బా, అస్సలు కుదిరింది నా పక్క, ఇక నా సుక్కి ఏది. రాణి రాయే. ఏంది అగో, ఏందంటే అయిందే, పండుకోవద్దా? ఏడా ఇగో ఈడా కిందనా మంచమేది? మంచం ఎక్కడదే, నేను ఈడికి 20 సంవత్సరాలే కింద ఉండబట్టి దా.
చెప్పుకుంటున్నా ఇంకా సిగ్గులేక, మంచమే లేదు నన్ను మంచి చూసుకుంటా అని వాటికొచ్చినావా? మంచమే కావన్నా నిన్ను మంచిగా చూసుకోను, సాప మీద కూడా నిన్ను సౌందర్య లెక్క చూసుకుంటా. అంటే నేను చచ్చిపోయినా నీ నావు నరక ఎక్కడ లేకడానికి దొరికినవరా, మంచం కూడా కదలేదు నీకు. అయ్యో మందంతా మంచాల మీద ఎత్తురా, ఈ సంసారం సాపల మీద ఎత్తలేరా, పిల్లల కంటలేరా దా. ఏ బా దిక్వాళ్ళోడా, ఒక్కటన్నా చక్కగా లేదు, ఇల్లు చూస్తే అట్లుంది నేను చూస్తే ఇట్లున్నావు, ఇంకా దా అంటున్నావా? అయ్యో నేను కూడా మంచిగా లేనా, మరి ఎందుకు చేసుకున్నావు క్షత్రికల్లదా? నాడేసిన మీసాలోడా నా ఎన్కమంటది ఎవడరా? నీ అవ్వ ఊకు రానకు అంట బరాబర్ అంట, అన్ని ఉన్నాయని నన్ను మోసం చేసినావు, ఏదిరా మంచమేది? ఇప్పుడు ఏమైంది మరి? ఏదిరా మంచమేది? మా ఇంటి కాడైతే మా అవ్వ పట్టే మంచం మీద బొంత మీద బొంత బొంత మీద బొంత వేసి నన్ను అండబెడుతుండే. అరే రామ, సంసారమే మొదలు కాలేదు అప్పుడే సురువు చేసినావే, అది లేదు ఇది లేదని రెండు మూడు రోజులైనాక మాదెత్త తీయ మంచం మా అవ్వ కాదు, అచ్చి పడుకో. ఏం పండురా నేను వండ మంచం తెచ్చదక్క నన్ను మందలియకు. అయ్యో అట్లనకే, ఎంతో ఆశ పెట్టుకున్నానే నీ దండం పెడితేనే ఈ అటు గోపిక పట్టు మాదెత్తనే మంచం. అరే రానంటే అదే పాట పడుతున్నావు ఏందిరా, మానవ అనిపించలేదా చెత్తకు? నీ అక్క రెండు గల అందుకుని బండక చంపుతాం. బాడుకో నన్ను బండకు చంపుతా అంటావురా? వావ్వో ఈ దిక్కుమాల్లో నన్ను ఒక్కదాన్ని ఏ చంపుతా అంటున్నాడు రారావో, వావ్వా జరెవరని ఉంటే రారావా ఈ నన్ను చంపుతాంటున్నాడే రారావో ఎవరన్నా? ఇది ఎక్కడ రంగులేశమే అచ్చిగంటి అదగానే చంపుతానే ఊకోయే. నీ దయనే నువ్వు వండుకోకుండా మంచిదే గాని ఏడువకే. మరి నేను వండుకోవాలి మంచం ఏది? ఆ గోడకే వండే నేను వండుకుంటా. అబ్బా ఇంత దానికి ఊరి బతులు ఒకటి. ఏందిరా నీలు ఎటు వచ్చినావు? ఎర్ర మామ నా రాతే కావచ్చే, రాత్రి రామ కోసం పెట్టింది నా పెళ్ళం. అయ్యో ఇష్టపడే చేసుకుంటుంది మనకిదేందిరా? మామ మంచం లేదని ఎవరన్నా మొదటి రాత్రి అద్దంటారే. అంటే ఇన్ని రోజుల నుంచి ఇంట్లో మంచం లేదారా నీకు? మావుండేనే మావున్నప్పుడు అది ఆయన తిరిగింది, ఇది వచ్చి నా ఇజ్జత్ దిత్తుంది. ఇంట్లోకి మంచం తీసుకురమ్మంటే ఇజ్జత్ తీసినట్టారా? మరి ఇప్పటిదిప్పుడు అంటే ఎట్లనే, అట్టి నమర్ మంచానికైనా 4,000 రూపాయలు కావాలి, నా దగ్గర పైసలు 7 ఉన్నాయే. అవునేర్ర మామ ఏమన్నా పైసలు ఉన్నాయే? అనీలు పైసలు లేవు కానీ ఆడ పాత పట్ట మంచం ఉన్నది తీసుకుపోతావురా. నీ అవ్వ అంటున్నావే ఇంకా ఇయ్యనీ, ఇయ్యలా శోభనం జరుపుకొని రేపటెల్లుండి ఒడిగొని కచ్చుకుంటా. అరే నీ గోస చూడలేక ఇత్తన్నా, ఆయనతో ఇద్దరు కలిసి సిరగొట్టరు కదా, ఆయనతో ఇద్దరు కలిసి సిరగొట్టరు కదా. నీ అవ్వ ఒక్కనాటికి ఇరుగుతా అదే, ఒక్కనాటికి ఇరుగుతా అదే, ఏం ఇరగొట్టం గాని ఇయ్యే పో తీసుకుపోరా. మంచం అయితే దొరికింది ఇయ్యలా చెప్తా తన సంగతి. ఓ రానీరు ఏంద్రా మంచం ఎత్తుకొని తిరుగుతున్నావు? నీ అవ్వ నువ్వు మందలియకే, నీకు చూపించిన పాపానికి నా పెళ్ళం గోస పెట్టింది. నేనేం చేసిండ్రా? దూడ అంటివి దాన్ని, అది నేనే అనువన్నాని మనసులో పెట్టుకున్నదో ఏమో అరిగోస పెట్టింది రాత్రి. నేను అచ్చికిట చెప్పన్నారా మరే, నువ్వు అనలేదు నేనే అన్నా అని. అట్లనా? అటు ముఖాన అచ్చావు, అసలే అది నీ మీద కోపం మీద ఉన్నది. అత్తడు అటు అత్తడు వేసేసాడు, బాగా వేసేసాడు. రాణి ఓ రాణి మంచమే. గిదే మంచం? అందరూ డెకోల మంచం మెత్తడి పరుపులు కొనుకొచ్చుకుంటే నువ్వు ఎక్కడో దిక్కుమాలిన డొక్కు మంచం పట్టుకొచ్చినావు. ఇది ఇద్దరిని ఆపుతా, ఇది ఇద్దరిని ఆపుతా. ఎందుకు ఆపలే, ఎగిరి దుంకినా ఆపుతుంది. అట్లనా? నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. దేవుకోయే అనుమానమే పాత రోగం, మాగుతుంది కానీ బొట్ల చీర కట్టుకొని ఇంటి ముందర చెట్ల కనకాంబరాలు పెట్టుకోయే మంచిగా ఉంటావు. మా పెట్టుకుంటా కానీ అన్ని పెట్టుకున్నాక ఇది ఆగకపోతే? నీ అమ్మ ఆగలి ఆగలి ఆగలి, ఎందుకు ఆగలి? ఏమవుతుంది జరుగు, ఇక చూడే
నేను ఎగిరి కూర్చుంటే ఎట్లా ఆగుతావు నీ అవ్వ అన్ని అనుమానాలే నీకు. రాణి మంచం ఎరిగిందే రాయే. నీ సాబు గారు సాబు తొలత తొలత తోళ్ళకుంటూ పెట్టినట్టు చేసినావు ఇక నువ్వు నన్నే తాగుతావు నేను మిగతా. అయ్యో ఆగే అయ్యో ఆగే ఆగే అత్తున్న ఆగే ఆగే అబ్బా ఆగే నువ్వు పోతే నా బతుకు నవ్వులో బతుకు అవుతుంది రాణి. పోతే పోయిన కన్నే వంటనా మా అవ్వయ్య చెప్పి మంచి డెకోల మంచం చేయించుకత్తా. అట్లేనా అబ్బా నేను కూడా అత్త రాణి అత్త మామకు తప్పైందని చెప్తా. ఏ గడియల కలిగినవరా నాకు పానన్నవా నడువు. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. చూసిరు కదా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం కొట్టండి. నువ్వు మంచం మంచి ఇత్యం అయితే ఎరగొట్టుకురావు.